సంగారెడ్డి జిల్లా పటాచెరు నియోజకవర్గం భారతి నగర్ డివిజన్ పరిధిలో దాదాపు 3 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన రైతు బజార్ నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర శాసనమండలి ప్రోటెం చైర్మన్ వి భూపాల్ రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి స్థానిక కార్పొరేటర్లతో కలిసి శంకుస్థాపన చేశారు. రైతు బజార్ ను మోడల్ మార్కెట్ గా రూపొందించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రోటెం చైర్మన్ వి భూపాల్ రెడ్డి, శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు మెరుగైన సౌకర్యాలను అందించే లక్ష్యంతో అధిక నిధులను తీసుకువచ్చి అభివృద్ధి చేస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు, టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతి నగర్ డివిజన్లో ఎల్ఐజి బాంబే కాలనీ మధ్య ఈ మార్కెట్ యార్డ్ నిర్మాణం చేయాలనే సంకల్పంతో జిహెచ్ఎంసి అధికారులు ఒక పెద్ద కార్యక్రమాన్ని 3 కోట్లతో తీసుకొని గౌరవ ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో 3 కోట్ల రూపాయలు మంజూరు చేయించి ఈరోజు పునాది వేయడం జరిగింది. కుమార్ రవికిరణ్ గారితో మేము రిక్వెస్ట్ ఏంటంటే, మీదైతే టైం బౌండ్ ఫిక్స్ చేసినారు, ఆ టైంలోపు చేపించుంటే నిజంగా ఇంత పెద్ద కాలనీకి బ్రహ్మాండమైన మార్కెట్ యార్డ్ చేసి ఇచ్చిన వాళ్ళు అవుతారు మీరు. మీ పేరు కూడా జన్మజన్మలకు అందరూ జ్ఞాపకం పెట్టుకుంటారు ఎంత సౌలభ్యం చేయించినారనే మాట. మీరు గారు కానీ, డీసీ గారు, బాలయ్య గారు కానివ్వండి, అధికారులందరికీ కూడా బాధ్యత తీసుకొని మీరు పూర్తి చేయాలని మీతో రిక్వెస్ట్ చేస్తాను. అమ్ముకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళందరినీ సహకరించి మార్కెట్లో ఉండి అందరూ మాన్యమే అన్ని విధాలు కొనుక్కోవచ్చనే అభిప్రాయాన్ని ఇప్పటి నుంచే వాళ్ళు క్రియేట్ చేయాలి. ఎందుకంటే ఇంతకుముందు కూడా మార్కెట్ షెడ్ ఉన్నప్పుడు కూడా చాలా మటుకు రాలే. ఒకటి ఫ్రూట్స్ ఉంది, ఒకటి ధాన్యం, ఏదో నేను చూసిన 5-6 షెడ్స్ ఉన్నాయి వేరువేరుగా. ఇవన్నిటిని వాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది కదా. ఇంకా అవన్నీ చేసిన తర్వాత మీరు కూడా సంతోషంగా వస్తారు, రావడం జరుగుతుంది. కానీ ఇప్పటి నుంచే మోటివేట్ చేయండి, ఇంతకుముందు జరగలేదు కదా. ఇప్పుడు జరిగేటట్టు అందరూ ఇక్కడ వచ్చి మార్కెట్ చేసినట్టు వచ్చేటోళ్ళు కూడా అందరూ ఇన్ని వచ్చి పని చేసుకుంటారు. ఏరియా పెద్దగా ఉంది. నిజంగా ఇది రావడానికి కారణమైతే మైపాల్ రెడ్డి గారు, మరి కార్పొరేటర్లు కానీ చేసినందుకు వాళ్ళని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఈరోజు రామచంద్రాపురం భారతి నగర్ మధ్యలో ఎల్ఐజి ఆవరణంలో మంచి మార్కెట్ను నిర్మాణానికి ఈరోజు భూమిపూజ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్దలు భూపాలన్న గారు, అలాగే స్థానిక కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి గారు, పుష్ప నగేష్ యాదవ్ గారు, మాజీ కార్పొరేటర్ అంజన్న గారు, ఆదర్శ్ రెడ్డి గారు, అధికారులు, ఈ రామచంద్రాపురం టౌన్ భారతీ నగర్ రామచంద్రాపురం సంబంధించిన ప్రముఖులు, సోదరులు, పత్రికా సోదరులు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు 3 కోట్ల రూపాయలతోటి ఈ మార్కెట్ను నిర్మాణానికి పూనుకోవడం జరిగింది. ఈ ప్రాంత ప్రజలకు, భారతీ నగర్ కానీ రామచంద్రాపూర్ కానీ, ఈ ప్రాంత ప్రజలకు మంచి మోడల్ మార్కెట్గా ఏర్పాటు కావడబోతూ ఉన్నది. కాబట్టి పూర్తి స్థాయిలో ప్రజలు సద్వినియోగం చేసుకొని ఒక మంచి మార్కెట్లో అందరూ బిజినెస్దారులు కానీ, కొనుగోలుదారులు కానీ, అందరూ ప్రతి ఒక్కరూ ఈ ప్రజలకు అందుబాటులో ఉండి సర్వీస్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను.